హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్. టీఎస్ ఇంటర్ సప్లిమెంటరీ ప్రాక్టికల్ ఎగ్జామ్స్కి అప్లై చేసిన విద్యార్థుల కోసం ఇది వీడియో చేస్తున్నాను. ఎవరైతే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ గతంలో రాయకుండా ఇప్పుడు సప్లిమెంటరీ ఫీజు కట్టి ప్రాక్టికల్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మీ కాలేజెస్లో అయితే ఉండకపోవచ్చు. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఎలా జరుగుతాయి అనేది చాలామంది అయితే నన్ను మెయిల్ ద్వారా అండ్ కామెంట్ సెషన్ ద్వారా అయితే అడుగుతున్నారు. సో జనరల్గా మనకి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ రెగ్యులర్ ఎగ్జామ్స్ ఏ విధంగా అయితే జరుగుతాయో, అంటే ఎప్పుడు కూడా మార్చు ఏప్రిల్ ఎలాగైతే జరుగుతాయో అలానే సేమ్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఇప్పుడు కూడా సప్లిమెంటరీ కూడా అలానే జరుగుతుంది. సో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి నేను మనకి రెగ్యులర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరిగేటప్పుడు ఒక వీడియో అయితే చేశాను, ఫిజిక్స్ కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ ఎలా ఉంటాయని. దానికి సంబంధించిన వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఫిజిక్స్ సంబంధించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, కెమిస్ట్రీ మా కొలీగ్ చేత ఎక్స్ప్లెయిన్ చేయించి వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను. ఆ వీడియో ఒకసారి చూడండి మీరు. కంపల్సరీగా నేను పైన అయితే ఐ కార్డ్స్లో ఇస్తాను, కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. జనరల్గా మనకి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ వచ్చేసి 30 మార్కులకి ఒక ప్రశ్నే ఉంటుంది, ఒకే ఒక ప్రాక్టికల్ ప్రశ్న వస్తుంది. ఆ ప్రాక్టికల్కి సంబంధించి ఏవేమి పాయింట్స్ రాయాలి, రాస్తే ఎన్ని మార్కులు వస్తాయి అనే దాని గురించి అయితే వీడియో చేశాను అనమాట. అది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా? అండ్ ప్రాక్టికల్ ఎగ్జామ్ ఎక్కడ జరుగుతుంది అంటే మీ కాలేజీలో జరగడానికి ఛాన్స్ లేదు. మీ కాలేజీలో అయితే సప్లిమెంటరీ ఎగ్జామ్ జరగదు. ప్రాక్టికల్స్ మనకి డేట్ ఆల్రెడీ అనౌన్స్ చేసేసారు. ప్రాక్టికల్ డేట్స్ జూలై మంత్లో 26 నుంచి అనుకుంటాను, ఐ థింక్. సో కాబట్టి 5 డేస్ ఎగ్జామ్ ఉండవు. 5 డేస్ బ్యాచెస్ వైజ్గా ఉంటాయి. మీకు ఏదో ఒక రోజు ఒక సెషన్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 27 జూలై ఎగ్జామ్ ఉంది అనుకోండి, అందులో ఉదయం సెషన్లో కానీ ఆఫ్టర్నూన్ సెషన్లో కానీ మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. 3 అవర్స్ ఎగ్జామ్ అనమాట. అన్ని రోజులు ఒక్కళ్ళకే ప్రాక్టికల్ జరగదు, అంటే అన్ని రోజులు సెషన్ వైజ్గా జరుగుతూ ఉంటాయి. మీకు ఏదో ఒక సెషన్లో అయితే ప్రాక్టికల్స్ జరుగుతాయి, అది కూడా 3 అవర్స్ జరుగుతుంది. సో ప్రాక్టికల్స్కి వెళ్ళే వాళ్ళు రికార్డు తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. సో రికార్డుకి మనకి అక్కడ 5 మార్క్స్ అయితే ఉంటాయి. సో ఇక రికార్డుకి 5 మార్క్స్ ఉంటాయి కాబట్టి రికార్డు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ప్రాక్టికల్ ఎగ్జామ్స్కి. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరిగేటువంటి పద్ధతి, మనం ఒకే ఒక ప్రశ్న వస్తారని చెప్తున్నాము. ఆ ఒక ప్రశ్నకు సంబంధించి ముందు ఏం ఆ క్వశ్చన్కి సంబంధించిన ఏం రాయాలి, ఆపరేటస్ రాయాలి, ఫార్ములా ప్రొసీజర్ రాయాలి, టేబులర్ ఫామ్ రాయాలి, అబ్జర్వేషన్స్ వేయాలి, గ్రాఫ్ గీయాలి అండ్ క్యాలిక్యులేషన్ రాయాలి, రిజల్ట్స్ రాయాలి. ఇది ఆర్డర్ అనమాట. ఈ ఆర్డర్లో రాస్తే మీకు మార్కులు అయితే వస్తాయి. మరి ప్రాక్టికల్కి సంబంధించిన ఆన్సర్లు మాకు ఏం తెలియవుగా సార్, మేము ఏం రాయాలి అంటే మాత్రం అది ఖచ్చితంగా మీరు ఒక మాన్యువల్ కొనుక్కొని చూడండి. అక్కడ ప్రాక్టికల్ సెంటర్లో అయితే మ్యాక్సిమం చాలా ఈజీగా అయితే జరుగుతాయి, మీరు అటెండ్ అవ్వండి చాలు. సో అక్కడ ప్రాక్టికల్స్ అయితే రన్ అయిపోతాయి, మీరు దాని గురించి వరి అవ్వాల్సిన పని లేదు. బీ కాన్ఫిడెంట్లీ ఐఎమ్ సేయింగ్ ప్రాక్టికల్స్ అయితే మీరు అటెండ్ అవ్వండి. సో అటెండ్ అయితే కంపల్సరీగా పాస్ అయిపోతారు. అది ఏంటి ఎలా అనేది నేనైతే వీడియోలో చెప్పకూడదు. సో నేను ఒకసారి లైవ్లోకి వచ్చినప్పుడు అయితే మళ్ళీ మాట్లాడుకుందాము. సో ప్రాక్టికల్స్ అయితే కంపల్సరీగా మీరు పాస్ అయిపోతారు, అటెండ్ అవ్వండి ఫస్ట్, అంతే చాలు. ఇప్పుడు ప్రాక్టికల్ ఎగ్జామ్ ఫీ కట్టారు కాబట్టి మీకు హాల్ టికెట్ అయితే వస్తుంది. అందులో ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ నేమ్స్ ఉంటాయి, ఆ డేటు సెషన్ ఉంటుంది, మీరు ఏ డేట్న ప్రాక్టికల్స్కి అటెండ్ అవ్వాలి. అండ్ ఎగ్జామ్ సెంటర్ కూడా ఉంటుంది, దాన్ని బట్టి మీరైతే అక్కడికి వెళ్ళి అటెండ్ అవ్వండి. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్రాక్టికల్స్ గురించి నాకైతే పర్సనల్గా ఫోన్ చేయొచ్చు, నేనైతే మీకు వ్యూస్ అనేది షేర్ చేస్తాను. ప్రాక్టికల్స్ ఎలా జరుగుతాయి అనేది అయితే మాత్రం ఖచ్చితంగా వీడియో అయితే అప్లోడ్ చేశానని చెప్పాను కదా, అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అండ్ ఐ కార్డ్స్లో కూడా ఇస్తాను, మీరైతే దాన్ని వాచ్ చేయండి. థ్యాంక్ యూ.